పోలీస్ క్యారెక్టర్ అనగానే ఫస్ట్ ఇలాంటి ఒక మూవీ ఇంటర్వెల్ దాటి క్లైమాక్స్ లో ఎప్పుడో పోలీస్ అని చూపించేది. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే మనము. లేదు, అంతకు ముందు ఎస్వి రంగారావు గారి ఒక సినిమా ఉంది. ఆ సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండొచ్చు. ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ పోకిరి మూవీ పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినంట. సరే, పవన్ కళ్యాణ్ గారికి నచ్చిందంట కానీ ఎందుకు సినిమా చేయలే, అది డేట్స్ కుదరక చేయలేదు, లేకపోతే ఆయనకి మళ్ళీ వద్దనుకోవడో తెలియదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఆయనకి పూరి జగన్నాథ్ గారికి ఏ కథ రాసినా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం అలవాటు. అంతకుముందు ఈడియట్టు, అమానన్న తమిళమ్మాయి, ఇప్పుడు పోకిరి, అన్ని కూడా బద్రి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎన్నో రోజులకి రాంబాబు అని ఒక సినిమా వచ్చింది. సో పోకిరి గురించి చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్, మణిశర్మ గారు మ్యూజిక్. దీంట్లో ఇంకా నాజర్ గారు, ఆశీష్ విద్యార్ గారు, ప్రకాష్ రాజు గారు, సుబ్బరాజు గారు, సత్యప్రకాష్, వీళ్ళందరూ కూడా ముఖ్యమైన క్యారెక్టర్లు చేసినారు. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హిట్. కొన్ని థియేటర్లో 365 డేస్ ఆడిన రోజులు ఉన్నాయి. చాలా పెద్ద హిట్ అయిందనమాట ఈ సినిమా. ముఖ్యంగా మనం చాలా సినిమాలు చూసుంటాము, అంతకుముందు చేసిన అర్జున్ కానీ ఒక్కడు కానీ ఇవన్నీ ఒక టైప్ అయితే, పోకిరిలో ఆయన వేషధారణ, ఆయన చెప్పే డైలాగ్స్ అన్ని మారిపోయి ఉంటాయి అనమాట. ఆయన భాష యాస అంతా టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది మహేష్ బాబు గారికి. మీ అక్క ఎదురా ఎప్పుడేంటి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్న వచ్చావు, నాకు చిన్న డౌట్ రా, ఫ్యూచర్ లో మీ అక్క కూడా నీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అంటే మనకి పోలీస్ క్యారెక్టర్ అనగానే ఫస్ట్ ఇలాంటి ఒక మూవీ ఇంటర్వెల్ దాటి క్లైమాక్స్ లో ఎప్పుడో పోలీస్ అని చూపించేది. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే మనము. లేదు, అంతకుముందు ఎస్వి రంగారావు గారిది ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండొచ్చు. మోసగాళ్ళ మోసగాడు అనే ఏదో ఉంటాయి, పేరు కన్ఫర్మ్ ఖచ్చితంగా గుర్తులేదు కానీ దాంట్లో ఎస్వి రంగారావు గారు కూడా అట్లే రౌడీ రౌడీగానే దొంగగానే తిరుగుతూ ఉంటాడు. క్లైమాక్స్ లో పోలీస్ అని రివీల్ అవుద్ది. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని ఆ విధంగా చూపించడం అనేది పూరి జగన్నాథ్ గారు చేసిన ఒక కొత్త ప్రయత్నం. డిఫరెంట్గా చూపించుంటాడు, ఆ రివీల్ కూడా అలాగే ఉంటుంది. నీకు ఈ సినిమాలో డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి మహేష్ బాబుకి స్టార్టింగ్తోనే. దే మా సుబ్బరాజు ఆంధ్రప్రదేశ్ డెన్లో పోతారు కదా, అక్కడ చెప్తాడు కదా, అర్రే రే రే తొందరపడ్డావే, కొంచెం తెరిచి పెట్టుకో అమ్మా, పారిపోటానుకుంటది ఇట్లా డైలాగ్స్ వచ్చేసి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో పండుగాడు అనేది ఒక డైలాగు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అదొక డైలాగు. ఆశీష్ విద్యార్థి దగ్గర కొట్టే ఒక డైలాగు, మీ నాన్న అనవసరంగా పుట్టేవారా, మీ నాన్న కండం వాడాల్సిందా అనేసి ఒక డైలాగు. అది టీవీలో వేసినప్పుడు మ్యూట్ అవుతుంది వాయిస్. ప్రకాష్ రాజ్ దగ్గర పోయి ఒకరు తాగమంటే తాగను, నాకు ఇష్టమైతే నేను తాగుతాను, నేను తాగను, భయపడొద్దు చెప్పు ఏం తాగుతావు, ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా, కిండలుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కాళ్ళు మొక్కోమనేసి కాళ్ళకి దండం పెట్టమని కాళ్ళు చాపితే దర్జాగా కూర్చోలు కూర్చుంటాడా. ఆయన ఆ కోపంలో గిలితే గిలిచుకోవాలి, గిలతడు, అదొక హైలైట్. అట్లా డైలాగ్స్ చాలా ఉండేవి. మళ్ళా పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ కూడా సీన్, అది ఒక సీన్ గుర్తొచ్చింది చెప్పేస్తున్నా, జన్నగన్న మన సారే జహాజ్ అచ్చా ఏదో పాట పాడుతున్నాడు. హైలెట్ యాక్టింగ్ అన్నాడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ లో తోపులే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు
కోడి ఏమో చెప్తాడు, కోడి గురించి డైలాగ్ చెప్తాడు చూడు. నువ్వు కోడిని కోస్తావు, నేను మనిషిని కోస్తా, రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. తేడా లేదు, రెండు నాకు ఒకటే. అదే సాయి సిండి వచ్చేసి రే వీడికి నీళ్లు పెట్టండి, తిండి పెట్టండి, కానీ నిద్ర బానేది అంతా. ఈ సినిమా మొత్తం మీద హైలైట్ సీను ఇప్పటికీ ఒళ్ళు పులకరించే సీన్ అంటే క్లైమాక్స్. నాజర్ తన కొడుకు పోలీస్ అని చెప్పేది కూడా ఆ యూనిఫామ్ అలా బయటకు వచ్చినప్పుడు ఆ గ్రూప్ లో చూపించినప్పుడు పెద్దగా అనిపించదు. కానీ నాజర్ చచ్చిపోయినప్పుడు కార్లు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసుకుని దిగి పరిగెత్తేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది చూస్తున్నా, అస్సలు ఒళ్ళు పులకరించిపోద్ది. పూరి జగన్నాథ్ గారు రెండు విధాలుగా చేసి ఉంటారు అన్నమాట, ఒకటి విలన్ల కోసం, ఒకటి అక్కడి నుంచి దాటుకుని వరండాలో వచ్చేటప్పుడు ఇలియానా కనిపిస్తుంది. ఒకటి ఆ సీన్ ఎన్ని సార్లు చూసినా ఒళ్ళు పులకరిస్తుంది, గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కాల్చి దాన సంస్కారాలు చేసిన తర్వాత ఆశీష్ విద్యార్థిని నీత రాయలా నీత పని ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎక్కడ ఉన్నాడు ఎవరు సార్ పట పట పటమని వచ్చి యూనిఫామ్ వేసుకున్నందుకు ఒక్క రోజు నా డ్యూటీ చేయరా, ఎక్కడ ఉన్నాడు కనుక్కో కనుక్కో అని చెప్పేసి ఇవాళ ఒక్క రోజు నా డ్యూటీ. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్క రోజు నా నిజాజీగా పనిచేయరా నా అక్కడ. ఆ నుంచి తీసుకొని పోతాడు చూసిన ప్రకాశ్ రాజు బిన్ని మిల్స్ లో ఉన్నాడంటే ఆడు జరిగే ఫైట్ ఆ ప్రకాశ్ రాజు ఆశ్చర్యపోతాడు, అనవసరంగా పెట్టుకున్నా కదా నీతో నీలాంటి పోతే మళ్ళీ రాత్రి రాత్రికి అవి తెచ్చుకోవచ్చురా, కానీ ఇంతమంది అని చెప్పేసి మనుషులు అనుకుంటారు ఏమనుకుంటారు అని చెప్పేసి అనవసరంగా పెట్టుకున్నాడు నీతో అలా చంపేశావేంట్రా. నీలాంటి పోలీసులు రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు, వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. ఒక చిన్న గ్లాస్ పీస్తే అట గొంతుకు చేస్తారనమాట. సినిమా అంతా కూడా ఎటకారంగానే ఉంటుంది, మాట్లాడే విధానము, ఆయన వేసుకున్న బట్టలు అన్నీ కూడా. కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేసింది అదే ఫస్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. లోపల ఉంటుంది షర్ట్ బయట ఉంటుంది. వాళ్ళ వైఫ్ నమ్రత శిరోద్కర్ మేడం ఆయన డిజైన్ చేసింది అనమాట ఈ సీన్ లో. కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనుకుంటా సినిమాకి. ఇందిరా ప్రొడక్షన్స్ కూడా కలిసింది కదా దాంట్లో, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అది విజయన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఇలాంటి కాస్ట్యూమ్స్ ఎన్ని పెట్టడానికి కూడా నమ్రత మేడం గారు కూడా కారణము అని ఆయన చెప్పిండు, విజయన్ ఫైట్ మాస్టర్. ఎట్లుంటది అంటే సినిమా మనం ఎప్పుడన్నా తాత్కాలికంగా మాట్లాడుకుంటే ఎట్లుంటది అట్లుంటది. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారని అనేసి ఆ పిల్లడు కూడా ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయిండు భరత్. మన లాస్ట్ సినిమా ఏదో ఏబిసిడి అల్లు శిరీస్తా. ఓకే, అట్లా క్లైమాక్స్ బాగుంటుంది, ఆశీష్ విద్యార్థితో ఉండే ఫైట్ బాగుంటుంది, తర్వాత ఫైట్ ముసుగేసి కొడతారు కదా అది బాగుంటుంది. ఫుట్బాల్ గ్రౌండ్ లో అదొకటి ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ అదే ఫుట్బాల్ ఆడేటప్పుడు పోయి నీకు గన్ను దొరికితే తెచ్చిచ్చిన నాకు సుత్యన అమ్మాయికి దొరికినట్టు కదా నాకు తెచ్చలేదంటే అప్పుడు నా జేబులో ఉన్న బుల్లెట్లు చూపిస్తారు, నువ్వు వాడితే గవర్నమెంట్కి లెక్క చెప్పాలి, నేను వాడితే ఊరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదనేసి. అప్పుడు గన్ను నాదే, శృతి నాదే, గన్ను నాదే, ఫైల్ చేస్తానంట కదా, పద్మావతి హ్యాపీనా అని చెప్పి పోతా ఉంటే మా నవ్వు వస్తుంది అనమాట అందరికి. మీ నాన్న నిరోధపడాల్సింది, అనవసరంగా పుట్టి బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా, పద్మావతి హ్యాపీనా అదొకటి. గోల్కొండ ఫైట్ అన్నిటికంటే ఇంకో పెద్ద హైలైట్ ఉంటుంది ఇంట్లో, సత్యప్రకాష్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు చూసిన జీవి సత్యప్రకాష్ సుబ్బరాజు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటారు, బై అలీ బాయ్ ఎవరో నాకు కూడా తెలీదు, బయట బై బయట బై అంటుంటే అన్నయ్య మొత్తం 10 మంది ఉన్నారు వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా అంటాడు అనమాట. ఏయ్ ఏం అసలు ఏ అని చెప్పేసి నిన్న కాక మొన్న వచ్చి ఏంటారని చెప్పేసి జీవి పోయి సట్టు పట్టుకుని లాగితే నేను కరెక్ట్గా ఉన్నా, నువ్వు చెప్పు వేద్దామా వద్దా. అనే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు, 10 మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఆడి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా. ఏంటి ఏంటి రాసేది?
నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అనేసి కామెడీగా మాట్లాడుతుంటాడు. చూస్తే ఫైట్ జరగద్ది, చంపేస్తాడని అనుకోరు. తర్వాత చూస్తే గన్ను తీసుకొని టక్కును కాల్చేసి ఒక డైలాగ్ చెప్తాడనమాట, ఎప్పుడు వచ్చామన్నది కదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదనేసి. అది మనం క్యాజువల్గా మాట్లాడుతున్నాం, పెద్దగా రాసినట్టు అనిపించదు, మామూలుగా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది అనమాట, ప్రత్యేక థింక్ చేసి రాసినట్టుగా అనిపిస్తుంది. అదైందా. తర్వాత అలీబాయి ప్రకాశ్ రాజ్ ఇంట్రడక్షను బాగుంటుంది. ఇంకా ఇటు పక్క కామెడీగా చెప్పుకోవాలంటే కామెడీ సపరేట్ ట్రాక్, అలీగారిది బ్రహ్మానందము వేణుమాధం వాళ్ళది సపరేట్ ట్రాక్. ఆ మ్యూజిక్ కూడా బాగుంటుంది అది. ఇంకా గోల్కొండ ఫైట్ హైలైట్ గా ఉంటుంది. మెయిన్ ఉపయోగించే ఒక సీన్ ఉంటుంది మెట్రో ట్రైన్ లో, మాస్టర్ భరత్ ఇలియానా అనే విలన్స్ వచ్చినప్పుడు ఒక మొబైల్ నెంబర్ నొక్కి పెట్టుకో ఉంటాడు, మేము పలానా స్టేషన్ లో ఉన్నాము, నెక్స్ట్ స్టేషన్ ఇలాంటిది వస్తుంది అని వీళ్ళతో మాట్లాడినట్టే ఇండైరెక్ట్ గా మహేష్ బాబుకి అడ్రస్ చెప్తాడు. అది బాగుంటుంది. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడికప్పుడు దాటింది, కాసేపులో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. సడన్ మహేష్ బాబు వచ్చి వాళ్ళతో ఫైట్ చేసే విధానము, ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యే ఒక సాంగ్ ఉంటుంది అన్నమాట, చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటానే కార్తిక్ పాడిన సాంగ్ అది. మహేష్ బాబు దాంట్లో లుంగి కట్టుకుని డాన్స్ చేసేది, అంత కూడా బాగుంటుంది, మాస్గా ఉంటుంది ఆ సాంగ్. అది బాగుంటుంది. ఇట్లా అర్థం కాని పాట ఒకే ఒకటి, డోలు డోలు జర జర ఉంటుంది చూసిన ఆ సాంగ్ పెద్దగా. కానీ అది మనీష్ శర్మ గారికి చాలా ఇష్టం అంట ఆ సాంగ్. నాకు కూడా పెద్దగా నచ్చదు, మిగతా అన్ని సాంగ్స్ నచ్చద్ది. నాకు చాలా ఇష్టమైన సాంగ్ చూడొద్దంటున్నా అదొకటి. సినిమా అయితే మొత్తానికి పోకిరి అంటే ఎప్పటికీ మర్చిపోలే మహేష్ బాబు కెరీర్లో, పూరి జగన్నాథ్ కెరీర్లో ఆయనకు మించిన సినిమా. ఇంకా ఆయన మళ్ళీ బిజినెస్ మ్యాన్ చేసింది కానీ, బట్ దానంత పేరు రాలే. పోకిరి అంటే బిజినెస్ మ్యాన్ బాగుంటుంది సినిమా, హైలైట్ గా ఉంటుంది, కానీ పోకిరి అంత పెద్ద హిట్ కాదు. ముఖ్యంగా మహేష్ బాబు గారు ఎంత ఆయన యాక్టింగ్ ఎంత బాగుంటుందో, ప్రకాశ్ రాజు గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది అనమాట, అంతే బాగుంటుంది. సేమ్ మహేష్ బాబు ఎంత డిఫరెంట్ గా ఉంటాడో ప్రకాశ్ రాజు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాడు, డాన్ గా. డాన్ కానీ అట్లా డాన్ అని చెప్పేసి భయంకరంగా ఉండదు, చాలా సింపుల్ గా వస్తాడు అనమాట. అలీబాయ్ అలీబాయ్ డైలాగులు కూడా అలాగే ఉంటుంది, కోన్ని కోసైనా మనిషిని కోసినా ఒకేలా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఉంటుంది చూడు, డబ్బులు ఆశీష్ షియాజీ షిండేకి, అది పోలీస్ స్టేషన్లోనా, నేను డబ్బులు ఇస్తారా షియాజీ షిండే అసిస్టెంట్లకి, డబ్బులు ఇస్తారా వదలండ్రా, నిద్రపోనివ్వండిరా, ఏం కావాలరా మీకు, ఏం కావాలో చెప్పండ్రా అంటాడు. మొగం చూడడం కాదండ్రా, వెళ్ళండిరా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండిరా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలో తీసుకోండిరా. అట్లే తర్వాత క్లైమాక్స్లో ఆశీష్ విద్యార్థికి డీల్ ఇస్తాడు, జస్ట్ 1 కోటి రూపాయలు ఇప్పుడని చూసావా, 5 కోట్లు ఇస్తాను వేసే అంటాడు చూడు. తర్వాత చూస్తే ఉండడు. తర్వాత మహేష్ బాబు తెలిసి ముళ్ళుని ముళ్ళు తను తీయాలంటారు, కానీ ఈ ముళ్ళు తీసింది కదా అనుకుంటే ఆ ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది అని చెప్పేసి, బేరం కుదరలేదు కదా అని చెప్పేసి తక్కన ఆశీష్ విద్యార్థిని కూడా కాల్ చేస్తారు అనమాట. ఆ తర్వాత సినిమా అయిపోద్ది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టండి క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రతిసారి గూస్ బంప్స్ వస్తుంటుంది. సినిమాకి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే మనీష్ శర్మ గారి మ్యూజిక్ చాలా హైలైట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది సాంగ్స్. డోలు డోలు ఒక్క సాంగ్ నాకు నచ్చదు, మిగతా సంగతి నాకు తెలియదు. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటాను సాంగ్ మాత్రము నాకు చెప్పడం మర్చిపోయాను, నాకు గలగల పారుతున్న గోదావరిలా ఆ సాంగ్ చాలా బాగా నచ్చద్ది. దానికి మీనింగ్ కూడా ఉంటుంది ఆ సాంగ్, ఇలియానా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటది కాబట్టి ఆ సాంగ్ నాకు చాలా బాగా ఇష్టం అది. ఓకే మళ్ళీ దేవుడా దేవుడా సాంగ్ మర్చిపోయాను, నువ్వు దేవుడా దేవుడా దేవ 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 దేవుడా ఆ సాంగ్ కూడా హైలైట్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, పోకిరి గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.